నువ్వా? నేనే. ఆస్తులు కావాలన్న కాదు, పేపర్లు తెచ్చాను, త్వరగా లోన్ ఇచ్చే. ఏంటి ఇల్లా పొలం చూసుకో. ఏంటయ్యా ఈయన ఇలా శిల విగ్రహాలు అయిపోయాడు? అంతులేని మన ఆస్తి చూసే. అంత భయంకరమైన ఆస్తి ఏంటో? ట్యాంక్ బండ్. ట్యాంక్ బండ్ నీదా? కావాలంటే దస్తావేజులు చూడు. అవును నెలబాలుడు, ట్యాంక్ బండ్ వీడిదని దస్తావేజ్ పుట్టించాడు. ఇదిగా హుస్సేన్ సాగర్ కూడా రాయమన్నాను. వెదవల అంచం ఎక్కువ అడిగాడు. ఈ ఆస్తి సరిపోద్దా, ఇంకేమైనా ఆస్తులు కావాలా? ఇంకా ఉన్నాయా? చార్మినార్ కూడా మన పేరు మీద రాసిందే. చార్మినార్ నీదా? అవునా. ఇదిగా కావాలంటే చూడు, చార్మినార్ పక్కన నిలబడి ఫోటో తీయించుకున్నాను. ఇప్పుడు నువ్వు కాజోల్తో ఫోటో దిగేవనుకో, కాజోల్ నీదే పోద్దా? అవునా, ఆ ఫోటో కావాలని తెచ్చేస్తాను. కాజోల్తో మా రాజోలే. ఏమండి మీ టైం వేస్ట్ చేసుకోకుండా నా లోన్ పే ఇచ్చండి. ఈ ప్రాపర్టీస్ పెట్టుకుని నేను లోన్లు ఇస్తే గోన్సచ్చి భుజాన్ని వేసుకుని ఊరంతా అడుక్కు తినాలరా? ఓహో, పాప మీ ఉద్యోగానికే ప్రమాదం. అయితే అది వద్దులే. ఇదిగా ఇది చూడు, దీన్ని కాదనే దమ్ము ఎప్పటికీ లేదు. ఏంటో అసెంబ్లీ? ఏంటి ఎమ్మెల్యే సంతకాలు కూడా ఉన్నాయేంటి? ఆటోగ్రాఫ్లు అడిగాను, ఎక్కడ మరి పెట్టేశారు. 276 మంది, 2/3 మెజారిటీ. బిల్లు పాస్ అయిపోతుంది, నువ్వు లోన్ పాస్ చేసి. ఒరేయ్, నీ పెంట ఐడియాలతో నువ్వు చాలా చేసేలా ఉన్నావు. అది కాదు, ప్రైవేట్ ప్రాపర్టీ నీది ఏమైనా ఉంటే చెప్పు. ప్రైవేట్ ప్రాపర్టీయా? అయితే ఈటీవీ పెట్టుకోండి. ఈటీవీ నీదే? అవునా, నా టీవీ పెట్టినప్పుడల్లా ఈటీవీ మీదే. ఈటీవీ మీద నాతో చెప్తూ ఉంటారు. ఈటీవీ మీ టీవీ అన్నారు కానీ ఈటీవీ నీ టీవీ అన్నది కదా, కాబట్టి అది మనందరిదే. మీరు ఒక్కడే తాగట్టేస్తాం కుదరదు. అయితే మరేమిటి తేవాలి? ఒరే, నువ్వు కష్టపడి సంపాదించి నీ సొంత ప్రాపర్టీ ఉంటే పట్టారా? అంటే ఒరే, వీడితో మాట్లాడుతున్న మెంటలు వచ్చేసేలా ఉంది. కొంచెం వీడు బోధపడలే చెప్పు. ఇప్పుడు నీ కష్టార్జితం నీ సొంతం ఏమన్నా ఉంటే అది తీసుకురా. అదేదో ముందే చెప్పొచ్చు కదా. అదే చెప్పాను రా యదవా. సర్లే, నేను చెమటం వచ్చి కష్టపడి సంపాదించిన సొంత ఆస్తినే తెస్తాలే. కొంచెం సెంటు కొట్టి తండి. అదెందుకా? చెమటకంపు కదా, భరించలేం. ఓహో, అది నిజమేలే. రే, అమ్మాయి గురించి చెప్పి చెప్పిన బుర్ర తినేస్తున్నావురా, ఆపరాబాబు బ్రెయిన్ ట్యూమర్ వచ్చేది. రే, అమ్మాయి ఫోటో ఇంట్లో ఉంటే చాలు, ఎప్పుడు తలుపు తట్టే దురదృష్టం కూడా దూరంగా పారిపోతుంది. అంటే అమ్మాయి పొలాలెట్టే దిష్టి బొమ్మ టైప్ అనమాట. రే, నా కోపం తెప్పించుకో. ఆ ఫోటో రాకముందు ఎలా ఉండేవాడి? ఇలాగే ఉండేవాడివి. లేదురా, ఇంతకుముందు నాకు నమ్మకం ఉండేది, నేను దేని మీద ఆశపడ్డా దక్కదని. ఇప్పుడు ఆ ఫీలింగ్ పోయిందిరా. ఆ మొహం చూస్తే చాలు, నేను ఏది అనుకుంటే అది జరిగి తీరుతున్న నమ్మకం కలుగుతుంది. ఒరే, ఒకసారి ఆ టీవీ చూడు. ఒరే, నీ ఫోటో పట్టి టీవీలోకి వచ్చిందంట్రా. ఒరే, ఆ ఫేస్ చూడ ఎంత కలగా ఉందా. మళ్ళీ నాకు దర్శనం ఇచ్చిందంటే ఏదో శుభం జరగబోతుందంటే. నువ్వు బాగా ఫోటో ఎడిక్ట్ అయిపోయావురా, ఏదో ఒకసారి సుడితిరిగింది కదా అత్మాని తిరిగేద్దా. గ్యారంటీగా తిరుగుతుందిరా. ఫోటోలో అమ్మాయి మొఖం చూశాను, మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు టీవీలో అమ్మాయి మొఖం చూశాను, తప్పకుండా ఏదో మంచి జరుగుతుంది. మేనేజర్ కంటే పెద్ద పోస్టులు ఏం లేవు. సూర్య అంకుల్, మీరా? నీకోసం మీ ఇంటికి వెళ్ళి వస్తున్నానయ్యా. ఎందుకు అంకుల్? నీకో శుభవార్త, మనం కోర్టులో కేసు గెలిచాం. ఏమిటయ్యా మొహంలో ఆనందం లేదు? నీ ఆస్తి నీకు వచ్చిందయ్యా. ఆడాస్తి అడిగితే సంతోషం ఏంటండే, పక్కోడు ఆస్తి వస్తే సంతోషం గానే. సర్లే. ఏ సూర్య, షాక్ లో మాట రావటం లేదా ఏమిటి? ఇది నేను ముందే ఊహించానండి. ముందే ఊహించావా? నా మీద అంత నమ్మకం ఉన్నందుకు చాలా థ్యాంక్స్. అవతల లాయర్ బాగా వీక్ అనుకుంటారా? పదండి అంకుల్, కూల్ డ్రింక్ గానీ కాఫీ గానీ తీసుకుందరు. ఇప్పుడు ఏమొద్దు, నీ ఆస్తి డాక్యుమెంట్స్ నీ చేతిలో పెట్టే వరకు నాకు నిద్ర పట్టదు. మరి వస్తాను. వస్తానయ్యా. ఇప్పుడు ఏమంటావరా? నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు కానరా, మొత్తానికి ఏదో జరగబోతుందిరా. అందులో డౌటే లేదురా. మొదట అమ్మాయి ఫోటో పంపి, అమ్మాయి నచ్చితే చెప్పండి, వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేస్తామని ఉంది. అదేదో రాంగ్ అడ్రస్కి వచ్చింది అనుకున్నాను. కాదురా, అది చేరవలసిన చోటుకే చేరింది. ఇప్పుడు చెప్తున్నాను విను, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని, తాళ్ళంటూ కడితే ఆ అమ్మాయి మెళ్ళనే కడతాను రా. హాట్ క్యారేజీలో పెట్టు, తర్వాత తీసుకుంటాను. ఇది పెసరట్టేం కాదు, ఇవాళ కార్తీక సోమవారం, మీరెలాగూ పూజలు చేయరు. కనీసం హారతైనా తీసుకోండి, పుణ్యం వస్తుంది. ఎల్ఐసి పాలసీ తీసుకుని చేస్తే డబ్బు వస్తుంది, అది ఇన్సూరెన్స్ రూల్. పేడ తీసుకుని గోడకేస్తే పిడకు వస్తుంది, అది పేడ రూల్. హారతి తీసుకుంటే పుణ్యం ఎలా వస్తుంది, ఇది ఏ రూలు? అబ్బా, అన్నిటికీ రూలు రుబ్రోలు అనకండి. నాకు దేవుడంటే నమ్మకం లేదు, అయినా నువ్వు పూజలు చేస్తున్నా ఎందుకు ఊరుకుంటున్నానంటే రూలు. భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తి స్వేచ్ఛకు అడ్డు రాకూడదు అని రూల్ ఉంది. సో నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది, దాన్ని క్రాస్ చేస్తే నేను ఒప్పుకోను. సారీ. అబ్బబ్బా, ఒక దేవుడు లేదు, దండం లేదు, మీ వెర్రితో నాకు పిచ్చెక్కుతుంది. నాకు నిన్ను కట్టుకున్నప్పుడే ఎక్కింది. అంత బాధపడేవాళ్ళు పెళ్లి కాకముందు నా కోసం గోడెందుకు దూకారు? నేను నీ కోసం దూకేనా? బంతి కోసం దూకాను. మీ నాన్న నీ కోసం అనుకుని గొడవ చేసి బోర్లు చేసి పెళ్లి చేసేసాడు. వెళ్ళి కాఫీ పట్రా.
అయ్యగారు వచ్చేసారు.